హలో ఎవ్రీవన్, నేను మీ అశోక్. వెల్కమ్ టు హైఫే మ్యాథ్స్ వీడియోస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.5లో 9th ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టూడెంట్స్, ప్రాబ్లం చూడండి. మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే log 2 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. సెకండ్ వన్ వచ్చేసి log 100 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. మనకి ఫస్ట్ log 2 రేషనలా ఇర్రేషనలా అని చెప్పి మనం ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. సో మనం ఈ ఇర్రేషనల్కి సంబంధించి మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నాం ఈ ఎక్సర్సైజ్లో. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూడండి, ఆ ప్రాబ్లమ్స్ని నేర్చుకోండి. బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ మనం log 2ని రేషనల్ నెంబర్ అని చెప్పి అనుకుందాం. లెట్ అస్ అస్యూమ్ log 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో మనం ఒక నెంబర్ని రేషనల్ నెంబర్ అనుకుంటే, రేషనల్ నెంబర్ అనుకుంటే దాన్ని ఖచ్చితంగా మనం p/q ఫామ్లో రాసుకోవచ్చు. అంటే log 2ని కూడా మనం p/q ఫామ్లో రాయొచ్చు. ఇక్కడ pq ఏమవుతాయి? ఇంటిజర్స్ అవుతాయి. అదేవిధంగా కోప్రైమ్స్ అవుతాయి. కోప్రైమ్స్ అంటే pq కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండదన్నమాట. అంటే pq మనం వేరే ఇంకే నెంబర్తో డివైడ్ చేయలేమని. ఇంటిజర్స్ అంటే తెలుసు కదా మీకు. ఇక్కడ ఇంటిజర్స్ అంటే ఒక అంటే ఫ్రాక్షన్స్లో లేనటువంటి వాటిని మనం ఇంటిజర్స్ అని అంటారు. సో ఇక్కడ pq ఇంటిజర్స్, అదేవిధంగా కోప్రైమ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ log 2 = p/q అని ఉంది. స్టూడెంట్స్ చూడండి, a^x = n, ఇలా ఎక్స్పొనెన్షియల్ ఫామ్లో ఉన్నదాన్ని మనం లాగర్థములు ఎలా రాయొచ్చు? log(n)(a)= x. అంటే పవర్లో ఉన్నది మనకి ఈక్వల్ అవుతుంది, బేస్లో ఉన్నది లాగర్థంలో బేస్ అవుతుంది, ఈ ఆపోజిట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మనకి అంటే దేనికైతే ఈక్వల్ అవుతుందో అది లాగ్ వాల్యూ అవుతుంది. సో log(n)(a)= x. మరి దీన్ని మనం లాగర్థంలో ఉన్నదాన్ని ఎక్స్పొనెన్షియల్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు? చూడండి, దీన్ని చూడండి. సో మనకి బేస్ ఏదైతే ఉందో అది మనకి బేస్ అవుతుంది. ఇప్పుడు log 2 అంటే దాని అర్థం log 2 base 10 అని. సో మనకి బేస్ ఏమి ఇవ్వకపోతే దాన్ని మనం 10 కింద తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని చూడండి, log 2 base 10 = p/q అని ఉంది. సో దీని నుంచి ఇది ఎలా కన్వర్ట్ అయిందో, సో దీని నుంచి మనం ఈ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే, బేస్ బేసే ఇక్కడ, ఇక్కడ కూడా ఏ పవర్ అంటే ఏ బేస్ ఉంది, లాగ్లో కూడా ఏ బేస్ ఉంది. సో ఇక్కడ మనకి 10 ఉంది కదా, 10 అవుతుంది. ఇప్పుడు చూడండి, a^x కాస్త పవర్లోకి వచ్చింది, అంటే p/q అనేది ఏమవుతుంది, పవర్లోకి వస్తుంది. అంటే 10^p/q = ఇక్కడ log(n) అంటే ఇక్కడ log 2, సో = 2. ఇప్పుడు అర్థమైందా? లాగర్థంలో ఉన్నదాన్ని మనం ఏ విధంగా ఎక్స్పొనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు log 2 = p/q నేను ఏ విధంగా రాసుకోవచ్చు? 2 = 10^p/q అని రాసుకోవచ్చు. అంటే లాగర్థం. స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే, బోత్ సైడ్స్ కూడా మనం పవర్ q చేద్దాం. అంటే పవర్ q తీసుకుందాం. అంటే 2^q = 10^p/q^q. అంటే నేను బోత్ సైడ్స్ కూడా q పవర్ చేశాను. అంటే అప్పుడు ఏమవుతుంది, q క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే 2^q = 10^p. ఇప్పుడు దీని నుంచి 2^q = 10^p అంటే 2×5^p, అంతేనా? 10ని మనం 2×5 అని రాసుకోవచ్చు. 2^q = దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? చూడండి, ఇక్కడ రాస్తున్నాను ఫార్ములా, ab
హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ అని రాసుకోవచ్చు. అంటే 2 పవర్ p ఇంటూ 5 పవర్ p. దీని నుంచి ఈ 2 పవర్ p మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్ దగ్గర తీసుకొస్తే 2 పవర్ q/2 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ p. స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు దీని నుంచి మనం చూడండి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏమవుతుంది, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అంటే 2 పవర్ q/2 పవర్ p అంటే 2 పవర్ q-p ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ p. స్టూడెంట్స్ చూడండి, 2 పవర్, ఇక్కడ pq ఇంటిజర్స్, మరి ఇంటిజర్స్ అయినప్పుడు ఖచ్చితంగా 2 పవర్ ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకి ఇది ఖచ్చితంగా ఈవెన్ నెంబరే అవుతుంది. ఎందుకంటే 2 × 2 × 2 × అలాగ మనం ఎన్ని చేసినా కూడా 2 పవర్ ఎనీ వాల్యూ మనకు ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ వచ్చి తీరుతుంది. అదేవిధంగా 5 పవర్ p, ఇక్కడ p అనేది మనకు తెలుసు కదా ఇంటిజర్, సో ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా కూడా pకి మనకు ఖచ్చితంగా ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఆడ్ నెంబరే వస్తుంది. ఎందుకంటే చూడండి, 5 × 5 = 25, 5 × 5 × 5 = 125, 5 × 5 × 5 × 5 = 625. అంటే లాస్ట్లో మనకి యూనిట్ డిజిట్స్ అనేది 5 వస్తుంది. 5 వస్తుందంటే దాని అర్థం ఏంటి, అది ఆడ్ నెంబర్. సో మనకి ఇక్కడ ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు ఎప్పుడైనా ఈక్వల్ అవుతాయా స్టూడెంట్స్? అవ్వవు. ఎందుకు అవ్వవు అని అంటే, మనకి ఈవెన్ అనేది ఆడ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు ఈక్వల్ అవ్వవు. కానీ ఇక్కడ ఈక్వల్ అని వచ్చింది. దీని అర్థం ఏంటి, మనకి దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, అంటే ఇది విరుద్ధము. అసలు ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ ఈక్వల్ అవ్వవు ఎప్పుడు, కానీ ఇక్కడ ఈక్వల్ అయ్యాయి, ఇది విరుద్ధము అని చెప్తున్నాం. అంటే దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. అసలు ఈ కాంట్రడిక్షన్ అనేది ఎందుకు వచ్చింది? హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. అసలు మన అజంప్షన్ ఏంటి, లాగ్ 2ని ర్యాషనల్ నెంబర్ అని చెప్పి తీసుకోవడం. సో మన అజంప్షన్ ర్యాషనల్ నెంబర్ అని చెప్పి తీసుకోవడం ఇన్కరెక్ట్ వచ్చింది, కాబట్టి ఫైనల్గా మనకి ఏమవుతుంది, హెన్స్ లాగ్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. హెన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్? స్టూడెంట్స్ చూడండి, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, మనకి లాగ్ 100ని ఎక్స్ అనుకుందాం. లెట్ లాగ్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో మనకి లాగరిథంలో ఉన్నదాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయడం మనకు తెలుసు కదా. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ బేస్ 10 ఉన్నట్టు కదా. సో 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 100. మరి దీని నుంచి 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 100 అంటే 10 స్క్వేర్. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకి లాగ్ 100 ఎక్స్ వచ్చింది, ఎక్స్ అని తీసుకున్నాం. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. కాబట్టి లాగ్ 100 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే మనకి లాగ్ 100 వాల్యూ 2 వచ్చింది. 2 అనేది ఏంటి, మనకి ర్యాషనల్ నెంబర్. కాబట్టి దేర్ఫోర్ లాగ్ 100 ఈజ్ ఎ ర్యాషనల్ నెంబర్. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హైఫై వీడియోస్.